హలో ఫ్రెండ్స్, వెల్కమ్ జీడిఎఫ్ఐ మరో కొత్త ఎపిసోడ్కి మీ అందరికీ స్వాగతం. వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఫ్రెండ్స్, ఇదైతే జిమ్మీ ఫార్మింగ్ ఎపిసోడ్ 2. ఎపిసోడ్ 1 లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, అక్కడికి వెళ్ళి అయితే ఆ ఎపిసోడ్ని చూడండి. అండ్ గాయ్స్, ఈరోజు అయితే మన జిమ్మీకి చాలా అంటే చాలా వర్క్ ఉంది. అదేంటంటే వాళ్ళ మామయ్యనైతే జిమ్మీని పిలిచిండు. సో ఒకసారి అయితే మనం పొలం చూద్దాం ఎట్లుందో. యా గాయ్స్, మొత్తానికైతే పొలంలో మొలకలు వస్తున్నాయి. కమాన్ జిమ్మీ, లెట్స్ గో. వాళ్ళ మామయ్యని అయితే జిమ్మీని పిలిచింది గాయస్. ఎందుకో ఏం పనో అయితే మనం కనుక్కోవాలి. సో ముందైతే ఇక్కడ ఒక అతను అయితే ఉన్నాడు, మనమైతే ఆయన దగ్గరికి వెళ్ళి మామయ్య ఎక్కడుండో అడుగుదాం. వా, కొంచెం వాటర్ అయితే ఈసారి ఎక్కువనే వచ్చింది. రీసెంట్గా అయితే వాటర్ తక్కువ ఉండే, బట్ ఇప్పుడైతే రెయినీ సీజను ఏంటో నాకు తెలియదు, కానీ ఇక్కడనైతే వాటర్ బాగానే ఉంది. సో చెట్లకు సరిపోయేటట్టున్నది. సో మనమైతే ఆయన దగ్గరికి పోయి అడుగుదాం ఏం చేస్తుండే ఏం కదా అని. అసలు వీళ్ళు ఎవరు గాయస్? నాకైతే ఇతను ఎవరో తెలియదు ఎగ్జాక్ట్గా. సో మామయ్య ఎక్కడున్నాడో కొంచెం చెప్తావా గాయస్? ఈయన ఏమంటున్నాడంటే మామయ్య ఆ చెట్టు దగ్గరికి వెళ్తే కనిపిస్తాడు అని అయితే చెప్తుండు. సో మనమైతే ఎలాంటి టైం వేస్ట్ చేయకుండానైతే మామయ్య దగ్గరికి వెళ్ళాలి. అండ్ ఏం వర్క్ చెప్తాడో నాకైతే కొంచెం టెన్షన్గా ఉంది. హార్డ్ వర్క్ చెప్తేనైతే నో ప్రాబ్లం, ఎందుకంటే మనం మన పని చేసుకోవడం పెద్ద తప్పేం కాదు. హార్డ్ వర్క్ చెప్పినా ఏం ప్రాబ్లం కాదు. బట్ ముందైతే మనం వాళ్ళ మామయ్య దగ్గరికి వెళ్ళి అయితే అసలు ఇన్ఫర్మేషన్ అడుగుదాం. నాకు తెలిసి పొలాన్ని దున్నుమంటాడు అనుకుంటా ట్రాక్టర్తో అయితే. సో అదైతే నాకు చాలా ఇష్టం. సో ఇప్పుడైతే వెళ్దాం. మామయ్య ఎక్కడున్నాడు? హలో మామయ్య, ఎక్స్క్యూజ్ మీ, వేర్ ఆర్ యూ? హలో, ఎక్కడ ఎక్కడైతే లేడు, చెట్టు దగ్గరనే ఉంటాడని చెప్పిండు ఆయన. ఇక అక్కడనైతే వాళ్ళ మామయ్య ఉన్నాడు, జిమ్మి వాళ్ళ మామయ్యని అయితే మనమైతే ఫాస్ట్గా వెళ్ళిపోదాం ఆయన దగ్గరికి. యా, ఇక్కడనైతే ఇంకెవరో కొత్త ఆయన వచ్చిండు. ఈయనెవరు? హలో మామయ్య, ఎందుకు రమ్మన్నావు కొంచెం చెప్తావా? యా గాయస్, వీళ్ళ మామయ్య ఏమంటున్నాడంటే నువ్వైతే ఇతనితో వెళ్ళి కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే కలెక్ట్ చేసుకురావాలి, అండ్ అట్లనే కొన్ని అయితే పిక్స్ని అయితే కొనుక్కరావాలని చెప్తుండు. సో ఈయనకైతే రూట్ తెలుసట, పిక్స్ ఎక్కడ ఉంటాయో, అందుకే మనమైతే ఇతనితో వెళ్ళాలి అని చెప్తుండు ఇలా మామయ్యనైతే. అండ్ నేనైతే ఇతను అడగాలి రేట్ ఎంత ఏం కథ అని అయితే. బట్ నో ప్రాబ్లం, నాకు తెలిసి పిక్స్ సెల్ చేసే ఆయన మాత్రం ఈయన కాదు గాయస్, ఇంకో అతను ఉంటాడు. బట్ ఈయనకు జస్ట్ రూట్ మాత్రమే తెలుసు. యాక్చువల్గా మన దగ్గరనైతే ఆల్రెడీ పిక్స్ ఉన్నాయి, కానీ ఇవి మాత్రం కొత్త బీట్ పిక్స్ అంట. సో ఎక్స్క్యూజ్ మీ, అసలు పిక్స్ రేట్ ఎంత కొంచెం చెప్తావా? యా గాయస్, ఇతనికైతే ఎగ్జాక్ట్గా పిక్స్ రేట్ అయితే తెలియదంట, మనమైతే అక్కడికి వెళ్ళి కనుక్కోవాలని అయితే చెప్తుండు. సో కొంచెం అయితే కష్టంగా ఉంది, బట్ నో ప్రాబ్లం, వెళ్ళిపోదాం, వస్తావా? కమాన్, ఫాలో మీ. సో ఇతని కార్ అయితే అక్కడ ఉందంట గాయస్, మనమైతే అక్కడికి వెళ్ళి అయితే ఆ కారులో వెళ్ళాలి ఈయనతోని. సో ఈయననైతే పిక్స్ రేట్ మాత్రం కరెక్ట్గా చెప్పలేదు. అక్కడికి వెళ్ళిన తర్వాత నువ్వైతే వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్తారని చెప్తుండు. అండ్ ఫ్రెండ్స్, మీరైతే అంతలోపు మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు తెలుసు నేనైతే జీటీఎఫ్ఐ కొత్త కొత్త మోడ్స్ అయితే తీసుకొస్తా. అండ్ మీ ఫ్రెండ్స్లో ఎవరైనా జీటీఎఫ్ఐ చూసే వాళ్ళు ఉంటే వాళ్ళతోనైతే షేర్ చేయండి. యా, ఇతనే అనుకుంటా ఈ కార్ అయితే, కానీ చాలా ఎక్స్పెన్సివ్ ఉంది, కలర్ మాత్రం ఘోరంగా ఉంది. సో గ్లాస్కి అయితే కలర్ చాలా బాగుంది. అండ్ నేనైతే వీళ్ళ మామయ్య పొలం దున్నుమంటాడు అనుకున్నా, బట్ అది మాత్రం చెప్పలేదు ఆయన. బట్ నో ప్రాబ్లం, ఏదో ఒక వర్క్ అయితే చేయాలి. ఇప్పుడైతే దున్నడానికి పొలం అయితే ఎక్కలేదు, అన్ని మొలకలు నాటేసాం. ఓ, వాటర్ పోతున్నాయి. ఇతను అదే చూస్తున్నా అనుకుంటా, మేబీ వీలైతే మనం అయితే కడదాం. కొంచెం ఎక్కువైనట్టు ఉన్నాయి గాయస్ పొలంలో వాటర్ అయితే. యా, ఎగ్జాక్ట్గా నేను ఎక్స్పెక్ట్ చేసినట్టయితే వాటర్ అయితే వెళ్ళిపోతున్నాయి. సో రీసెంట్గానైతే వాటరే రాలేదు, బట్ ఇప్పుడు మాత్రం చాలా వాటర్ వస్తున్నాయి. సో ఇదినైతే కట్టడానికి ఆయన ఏదో ఒక ప్లాన్ అయితే చేస్తున్నాడు అనుకుంటా, అందుకే థింకింగ్ చేస్తుండు. సో మనమైతే వెళ్ళిపోదాం, అతనైతే కట్టేస్తాడు. అండ్ లేకపోతే ఎవరైనా కనిపిస్తే వాళ్ళతోనైతే చెప్తాం ఇక్కడ వాటర్ పోతున్నాయని. మనకైతే అర్జెంట్ వర్క్ ఉంది, ఈయన వెయిట్ చేస్తుండు కదా. ఎవరైనా ఉన్నారు ఇక్కడ చెప్పడానికి? యా గాయస్, ఇక్కడ ఇద్దరు ఉన్నారు. హలో, అక్కడ వాటర్ పోతున్నాయి, కట్టేయండి. యా గాయస్, వాళ్ళైతే ఏమంటున్నారంటే అక్కడ ఆయన ఉన్నాడు కదా, ఆయన కడతాడు, నువ్వేం ఫీల్ కాకని చెప్తున్నారు. సో మనమైతే మన వర్క్ చూసుకున్నాం. కొంచెం లాంగ్ డిస్టెన్స్ ఉంటుంది గాయస్, మొత్తం ట్రావెలింగ్ ఉంటుంది, కొంచెం దూరం ఉంటుంది పందులు ఉండే ఊరైతే. సో అక్కడనైతే మనం పందులను కొనుక్కోవాలి. అండ్ గాయస్, ఇప్పుడు జిమ్మీతో ఉన్నాడు కదా ఒక చిన్న పిల్లగాడు, ఈయననైతే జిమ్మీ వాళ్ళ బొమ్మది. సో పొలంలో పనులు ఉంటాయని నేనే తీసుకొచ్చిన రీసెంట్ ఎపిసోడ్లో అయితే. మీరు ఆ ఎపిసోడ్ చూడకపోతే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, అక్కడి నుంచి చూడొచ్చు, లేదా కామెంట్లోనైనా వేస్తా. అండ్ ఇప్పుడైతే కొత్త పందులను అయితే తీసుకురావాలి, కొత్త బ్రీడ్ పందులు. ఇవైతే చాలా బాగుంటాయంట, సో కొంచెం అడ్వాన్స్డ్ ఇంతవరకు పందులతో కంపేర్ చేసుకుంటేనైతే. యా, మొత్తానికైతే మనం టౌన్కి వచ్చినాం.
ఈ టౌన్లోనే ఫ్రూట్స్ అవి ఇవి మనమైతే కొనుక్కోవచ్చు, అండ్ సీడ్స్ కూడా ఫార్మింగ్కి ఈ టౌన్లోనే దొరుకుతాయి మనకైతే. అండ్ నేనైతే కోళ్లను మరియు ఆవులను కొత్త కొత్త జంతువులను అన్నీ తీసుకొద్దామని అయితే అనుకుంటున్నా. ఓ నో 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 జిమ్మి, ఇట్లా పోతున్నామేంది స్కిడ్ అవుతుంది. ఓ నో గాయ్స్, ఇతను చెప్పిన వే ప్రకారం అయితే ఆఫ్ రోడ్ వే ఇదైతే, ఈ కార్ అయితే ఇందులో కరెక్ట్గా వెళ్ళదు, మేబీ స్కిడ్ అవుతుంది. సో కొత్త కొత్త జంతువులను అయితే తీసుకొద్దాం అనుకుంటున్నా ఫార్మింగ్ కోసం అయితే, అండ్ కొత్త కొత్త చెట్లను కూడా నాటుదాం అనుకుంటున్నా. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కింద కామెంట్ చేయండి, అండ్ ఫ్రెండ్స్ మీరైతే కింద కామెంట్ చేస్తేనే నేనైతే నెక్స్ట్ ఎపిసోడ్ తీసుకురావడానికి ట్రై చేస్తాను. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ లేదంటే నేనైతే ఎలాంటి ఫార్మింగ్ ఎపిసోడ్స్ అయితే తీసుకురావడానికి ట్రై చేయా, ఎందుకంటే మీకు ఇంట్రెస్ట్ లేనిది నేను తీసుకొచ్చి వేస్ట్. సో టైం వేస్ట్ అనవసరంగా నాది. సో ఇక్కడ మొత్తం ఆఫ్ రోడ్ వేనే ఉంది, ఇదైతే కొంచెం అడవిలా ఉంది ఎందుకంటే విలేజ్ ఏరియా కదా. అండ్ ఫ్రెండ్స్ ఇక్కడ కనిపిస్తుంది కదా మౌంటైన్, ఈ మౌంటైన్ అయితే చాలా అంటే చాలా డేంజరస్ మౌంటైన్, ఎందుకంటే ఇక్కడ క్రూర జంతువులు లైక్ లయన్ అండ్ టైగర్ అయితే తిరుగుతాయని అయితే జిమ్మి వాళ్ళ మామయ్యని అయితే చెప్పిండు. సో మనం గనక అక్కడికి వెళ్ళినామంటే మన పని మటాష్. అండ్ జిమ్మి అయితే ఆవులను మేపేటందుకు అయితే అప్పుడప్పుడు ఆ మౌంటైన్కి అయితే వెళ్తాడు, బట్ ఎప్పుడైతే నాకు టైగర్లు అయితే కనిపించలేదు అండ్ లయన్స్ ఇట్లా కనిపించలేదు, అప్పుడప్పుడు అయితే ఫాక్స్ కనిపించింది గాయ్స్. ఆ ఫాక్స్ అయితే నన్ను ఏమనలేదు, నేను నార్మల్గా అటు పోయినా అది ఇటు పోయింది, జస్ట్ చూసుకుంటూ పోయింది గాయస్. బట్ లక్కీలీ మనల్ని అయితే ఏమనలేదు. నాకు తెలిసి ఫాక్స్తో ఫ్రెండ్షిప్ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నా, బట్ ఫాక్స్ అయితే మేబీ మన మీద అటాక్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. ఓ నో 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 మెల్లగా. అండ్ గాయస్ ఈయన రూట్ చూపిస్తుంది కదా, ఈయనకైతే మనం కొంచెం కమిషన్ అయితే ఇవ్వాలి. ఈయన అయితే మనకు అండ్ పందుల సెల్లర్కి అయితే మీడియేటర్ లెక్క పనిచేస్తుండు కమిషన్ కోసం అయితే. సో నాకు తెలిసి మంచి వ్యక్తి అనుకుంటున్నా, మేబీ మనల్ని మోసం చేసే ఛాన్సెస్ అయితే లేవనుకుంటున్నా. మామయ్య చెప్పిన ప్రకారం అయితే ఒక $15,000 అయితే పందులను తీసుకురమ్మన్నాడు, అంతకంటే ఎక్కువనైతే వద్దన్నాడు. అండ్ జిమ్మి వాళ్ళ బొమ్మరిదిక్కు అయితే కొత్త కారు కావాలంట మొన్న రిక్వెస్ట్ చేసిండు, ఇప్పుడు వచ్చే పంట మీదనైతే కారు కొనుక్కోవాలి. ఐ మీన్ నిజమైన కారు కాదు, వీనికి ఆల్రెడీ నిజమైన కారు ఉంది. సో మనకైతే బొమ్మ కారు కావాలంట, డెఫినెట్గా అదైతే కొందాం. యా గాయ్స్ ఫైనల్గా మనం అయితే పందులమ్మే చోటుకు అయితే వచ్చేసాం. ఇక్కడైతే మొత్తం పందులు అటు ఇటు తిరుగుతున్నాయి. అరే దిగురా దిగురా దిగురు, దిగు ఫాస్ట్గా, లేట్ అవుతుంది. ఇవ్వరకే మనమైతే ముందు సెల్లర్స్ని మీట్ కావాలి. వీడా సెల్లర్, హలో ఎక్స్క్యూజ్ మీ బాస్, ఆగు నేనే వస్తున్నా. పందులు అయితే బాగానే ఉన్నాయి, సెల్లర్ దగ్గర పోదామా? యా వీడే అనుకుంటా సెల్లర్, ఎంత పందులు ఏం రేట్లు ఉన్నాయి? గాయస్ వీడైతే సెల్లర్ కాదంట, జస్ట్ పందులను అయితే కేర్ చేస్తాడంట. ఐ మీన్ మేత పెట్టడం, గడ్డి పెట్టడం అలాంటివి అన్నీ చేస్తాడంట, ఫుడ్ అయితే పెడతాడంట వీటికైతే. సో వీడైతే సెల్లర్ అక్కడ ఉన్నాడు, పక్కకి వెళ్ళి అడుగు, అతను అయితే చెప్తాను క్లియర్గా, నాకైతే ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలియదు అని చెప్తున్నాడు. బట్ నో ప్రాబ్లం, వీడైతే పందులను కేర్ చేస్తున్నాడు. సో అదైతే గ్రేట్ విషయం అని చెప్పుకోవచ్చు. అండ్ జిమ్మి కూడా రేపటి నుంచి అదే పని చేయాలి, ఐ మీన్ మనం. ఇక్కడ ఇతను సెల్లర్, ఎక్స్క్యూజ్ మీ బాస్. సో ఇతను కూడా కేర్ టేకరే అనుకుంటా, చూస్తేనైతే సెల్లర్లాగా కనిపిస్తలేడు. అండ్ మనలో అయితే మంచిగా సిట్టింగ్ పెట్టినట్టున్నారు గాయస్, పక్కన అయితే వైన్ బాటిల్స్ ఉన్నాయి. ఎవరు ఇక్కడ సెల్లర్? యా గాయస్ ఇతనే అనుకుంటా, ఎగ్జాక్ట్లీ సెల్లర్ అయితే ఇతనే అని అనుకుంటున్నా, లేదా ఇంకొకరు ఉన్నారా? యా గాయస్ ఈయననే. ఈయన ఏమని చెప్తున్నాడు అంటే, గాయస్ ముందైతే నువ్వు పందులను చూసుకో, ఏ పంది నచ్చిందో చెప్పు, ఆ తర్వాతనైతే నేను నీకు రేట్ చెప్తా పందిని బట్టి అని చెప్తున్నాడు. సో ముందైతే పందులను అయితే చూద్దాం. యా గాయస్ ఈ పంది అయితే చాలా బాగుంది, అండ్ ఇది కొత్త కలర్ పంది, ఈ బ్రీడ్ అయితే మన దగ్గర లేదు. యా ఇది కూడా బాగానే ఉంది, ఒక మినిమం ఒక 6 or 5 అయితే తీసుకెళ్దాం అనుకుంటున్నా. బట్ నేనైతే ట్రక్ తీసుకురాలేదు గాయస్, మేబీ వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తారనుకుంటున్నా. రెంట్ అయితే ఇద్దాం, నో ప్రాబ్లం. యా ఇక్కడ పందులు అయితే కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి, ఇవి వేరే జాతికి చెందిన పందులు అనుకుంటా. యా గాయస్ మొత్తానికి అయితే నేను పందులు అయితే సెలెక్ట్ చేసుకోవడం అయితే అయిపోయింది. ముందైతే ఆ సెల్లర్ దగ్గరికి వెళ్ళి నాకు ఏ పంది నచ్చిందో అతనితోనైతే చెప్పుదాం. ఇక్కడ సెల్లర్ అండ్ మా బొమ్మడిది ఎటు వేయండి, జిమ్మి వాళ్ళ బొమ్మడిది. అండ్ మీడియేటర్ కూడా కనిపిస్తాడు. యా గాయస్ మన వెనుకనే ఉన్నారు, వాళ్ళైతే మనతోనే ఫాలో అవుతున్నారు. సో జిమ్మి చెప్పేసేయి. సో బొమ్మడిది కూడా నచ్చినాయంట మనం సెలెక్ట్ చేసిన పందులు అయితే, అతను చెప్తున్నాడు నో ప్రాబ్లం. సో ఇద్దరికి నచ్చేసినాయి. సో మనమైతే సెల్లర్ దగ్గరికి వెళ్ళి అయితే ఒకసారి అడుగుదాం. యా బాస్ నేనైతే మొత్తానికి పందులను సెలెక్ట్ చేసుకున్నా, అండ్ అవిటి రేట్ ఎంతో కొంచెం నువ్వు చెప్పాలని నేనైతే రిక్వెస్ట్ చేస్తున్నా. సో కొంచెం అయితే తక్కువ రేట్ చెప్పు, బార్గెనింగ్కి ఎక్కువ టైం తీసుకోకును. యా గాయస్ డెఫినెట్గా మనమైతే బార్గెనింగ్ అయితే చేయాల్సిందే, ఒకవేళ మనం చేయకపోతే మనకైతే చాలా లాస్ వస్తుంది.
సో ఇతనైతే ఒప్పుకోవడం లేదు. మినిమం $20,000 అయితే పందులకు పడితే అట మొత్తం పందులకు కలిపి. నేనైతే జిమ్మీ వాళ్ళ మామయ్య చెప్పిన ప్రకారం అయితే ఒక $15,000 అయితే ఇద్దాం అనుకుంటున్నా. అంతకంటే ఎక్కువనైతే నేను స్పెండ్ చేయదలుచుకోలేదు. ఒకవేళ అయితే నమ్మకపోతే వేరే దగ్గర తీసుకుందాం. ఓనో గాయస్ ఎక్కడి నుంచో ఏదో జరుగుతున్నట్టు అనిపిస్తుంది నాకైతే. బుల్లెట్స్ అయితే వస్తున్నాయి. ఓ నో జిమ్మీకి అయితే అటాక్ జరుగుతుంది. జిమ్మీ జిమ్మీ కవర్ కవర్ కవర్. అసలు ఎక్కడి నుంచి అటాక్ చేస్తున్నారా లేరా వీళ్ళు? అరే జిమ్మీ కవర్ తీసుకో, గన్ను తీసుకో, ముందుగా గన్ను తీసుకో. నేనైతే ఎక్స్పెక్ట్ చేసిన. అసలు ఎవరు వీళ్ళు? ఓనో నో గాయస్ వీళ్ళు ఎవరు అసలు నాకైతే వీళ్ళ గురించి అయితే తెలియదు. ఇంత అయితే నేనైతే వీళ్ళతో ఎప్పుడు ఫైట్ చేయలేదు. ఇదైతే కొత్త ప్లేసు. అరే జిమ్మీ వస్తున్నారు. సో జిమ్మీకి అయితే ఆర్మర్ ఉంది, నో ప్రాబ్లం. ఎందుకంటే సెక్యూరిటీ కోసం అయితే జిమ్మీ ఎప్పుడు ఆర్మర్ అయితే వేసుకుంటాడు. సో ఎప్పుడు అటాక్ జరిగేది తెలియదు. ముందే మన మైకెల్ కొడుకు. కమాన్ కమాన్ జిమ్మీ. ఇంకెంతమంది ఉన్నారు అసలు? అయితే మ్యాప్లో చూపిస్తలేదు వీళ్ళ గురించి అయితే ఇన్ఫర్మేషనే లేదు. ఎందుకు అటాక్ చేస్తున్నారా నా మీద నాకు అర్థం కాదు. కమాన్ కమాన్ జిమ్మీ 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 ఇయ్యా. అరే దాచుకోరా అసలు, కొట్టేటోడు ఇవి దాచుకుంటే ఎందుకు నీకు? డైరెక్ట్ వచ్చి కొట్టచ్చు కదా. అసలు ఎవరు వీళ్ళు? అయిపోయారా? ఓనో నూను ఇంకా ఇద్దరు ఉన్నారా? ముగ్గురు ఉన్నారు. యా రండి ఒక్కొక్కటి కాదు, ఒక్కటే సార్ 100 మంది వచ్చేసాయండి. నో ప్రాబ్లం, నా దగ్గర గన్ ఉంది. అరే గుండుగాలే, మొత్తం గుండుగాలే. యా గాయస్ మొత్తానికి అయితే అయిపోయారు అనుకుంటా. ఓనో నూను ఇంకొకటి ఉన్నాడు, వీడే ఫైనల్ అనుకుంటున్నా. ఇంకోటి అయితే రావద్దు, ముందే గన్నుల బుల్లెట్స్ తక్కువ ఉన్నాయి. ఓ ఇద్దరు ఉన్నారు. ఓనో నో 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 వీళ్ళైతే మన జిమ్మీ మీదనే అటాక్ చేస్తున్నారు. అసలు వీళ్ళు ఎవరో తెలుసుకోవాలి ముందైతే. యా గాయస్ ఇంకా ఒక్కడు ఉన్నాడు. అరే ఒక్కడు ఒక్కడు ఎంతమంది ఉంటారా బాబు నాకు అర్థం కాదు. ఒక్కటేసారి అందరూ వస్తే అయిపోద్ది కదా. అయిపోయారా? ఇంకెవరన్నా ఉన్నారా? యా గాయస్ మొత్తానికి అయితే కన్ఫామ్ అనుకుంటా. ఇప్పటి వరకు అయితే అందరు అయిపోయాలని అనుకుంటున్నా. మేబీ ఇంకొకటి వచ్చినా తప్పలేదు. సో మొత్తానికి అయితే బొమ్మడిది అండ్ ఇన్ఫార్మర్ అయితే భయపడ్డారు. సో మనమైతే అతని దగ్గరికి వెళ్దాం. ఇదైతే మన ఏరియా కాదు. సో ఎవరు అటాకర్స్ అయితే నాకైతే ఎగ్జాక్ట్గా తెలియదు. అసలు వీళ్ళు ఎవరు? జిమ్మీ మీద అటాక్ చేయాల్సిన అవసరం వీళ్ళకి ఏముంది? హలో ఎక్స్క్యూజ్ మీ చెప్తావా? యా గాయస్ ఇతనైతే ఏమని చెప్తున్నాడంటే వీళ్ళైతే రోజు వస్తారంట. సో వచ్చి అయితే ఏం చేస్తారంట అంటే గాయస్ వీళ్ళైతే పందులను ఫ్రీగా తీసుకెళ్తారంట. ఒకవేళ ఇవ్వకపోతే వీళ్ళ మీద అటాక్ చేస్తారంట. సో ఇతనైతే రోజు వీళ్ళతో ఇబ్బంది పడుతున్నా అని చెప్తున్నాడు. సో ఫైనల్గా నువ్వైతే ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసినావు, థ్యాంక్ యూ వెరీ మచ్ అని అయితే చెప్తున్నాడు. అండ్ అలాగే ఇతనైతే $15,000 అయితే ఇస్తానైతే ఒప్పుకున్నాడు గాయస్. పక్కన అయితే ట్రక్ ఉందంట, ఆ ట్రక్ని అయితే మనం తీసుకురావాలి. ఎందుకంటే ఈయనకు మనం హెల్ప్ చేసినాం కాబట్టి మొత్తానికి అయితే $15,000 అయితే ఇస్తానైతే ఒప్పుకున్నాడు. ట్రక్ ఎక్కడుంది? ఇదా ట్రక్. నో ఇదైతే ఖరాబ్ అయిన ట్రక్. సో ఇదా యా గాయస్ ఇదే అనుకుంటా ట్రక్ అయితే. ట్రక్ అయినా కాదా? యా ఎగ్జాక్ట్లీ గాయస్ ఇదైతే ట్రక్కే. మనం అయితే ట్రక్ దగ్గరికి వెళ్ళి అయితే తీసుకుందాం. అండ్ వీళ్ళకైతే ట్యాంక్ చెప్పుకోవచ్చు, ఎందుకంటే మనం ట్రక్ అయితే తీసుకురాలేదు. వీళ్ళే ప్రొవైడ్ చేస్తారు. దీనికైతే ఎక్స్ట్రా మనీ అయితే ఎక్కువ ఛార్జ్ చేయరని అయితే అనుకుంటున్నా. ఎందుకంటే మనం అయితే వీళ్ళకి హెల్ప్ చేసినాం కదా. సో అది ఫేవర్గా దృష్టిలో ఉంచుకొని ఇతనైతే మనీ ఛార్జ్ చేయడని అయితే అనుకుంటున్నా. అండ్ ఫ్రెండ్స్ మొత్తానికైతే మనం ట్రక్ని మూవ్ చేయాలి, పందుల దగ్గరికి అయితే తీసుకెళ్ళాలి. అండ్ అక్కడికి తీసుకెళ్ళిన తర్వాత వీళ్ళైతే లోడ్ చేస్తారు. అండ్ మనం ఆరామ్స్గా తీసుకెళ్ళి మన ఫామ్లో పెట్టుకోవచ్చు పందులను అయితే. కమాన్ అరే బొమ్మరిది ఎక్కలేదు. సో సారీ ఏమనుకోకు. సో దగ్గరనే ఉంది కాబట్టి నడుస్తాడు అనుకుంటా. అతనికి నడవడం ఇష్టం అనుకుంటా. మేబీ చూద్దాం. సో దూరం ఉంటే ఎక్కించుకుందాము, నో ప్రాబ్లం. అండ్ ఇక్కడ ఏరియా కూడా బాగానే ఉంది, మొత్తం తినడానికి పందులు ప్లేస్ కూడా మంచిగానే ఉంది. అండ్ మన దగ్గర కూడా బాగానే ఉంటుంది ఇక్కడ. అండ్ కోళ్ళని అయితే కొనుక్కురావాలి. అండ్ అట్లనే ఆవులను కూడా తీసుకొద్దాం అనుకుంటున్నా. అండ్ కొత్త కొత్త ఆవులను అయితే ఇంపోర్ట్ చేసుకోవాలి మనం. అండ్ ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత డైరీ అయితే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. అండ్ ఫ్రెండ్స్ మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేనైతే కొత్త కొత్త వీడియోస్ అయితే తీసుకొస్తా. యా ఫైనల్గానైతే మనం ఈ ప్లేస్కి వచ్చినాం. సో సెల్లర్ దగ్గరికి వెళ్ళి మాట్లాడదాం పందులను అయితే లోడ్ చేయమని. మెల్ల కరెక్ట్ ప్లేస్లో పెట్టు జిమ్మీ. యా మొత్తానికి అయితే మనం కరెక్ట్గానే ప్లేస్ చేసినాం గాయస్ సెల్లర్ దగ్గరికి అయితే వెళ్ళాలి ఇప్పుడు. సో సెల్లర్ అయితే ఇప్పుడు మనకు ఫేవర్గా ఉన్నాడు గాయస్, ఎందుకంటే మనం సెల్లర్కి అయితే హెల్ప్ చేసినాం కదా. యా నేనైతే ట్రక్ తీసుకొచ్చినా, నువ్వైతే పందులను లోడ్ చేయవా కొంచెం ప్లీజ్, నాకు అర్జెంట్ వర్క్ ఉంది వెళ్ళాలి. సో గాయస్ మనమైతే ఇతనికి మనీ ఇస్తే సరిపోతుంది. యా మొత్తానికైతే నేను మనీ అయితే ఇచ్చేసిన, అక్కడ కనిపిస్తుంది కదా ఇదే మొత్తం $15,000. సో ఇప్పుడైతే పందులను అయితే సెల్లర్ లోడ్ చేసినంట. మనం అయితే వెళ్ళిపోదాం ఒకసారి అయితే చెక్ చేసుకుందాం. ఉన్నాయా పందులు లేవా కరెక్ట్గా?
యా గాయస్, నేనైతే సెలెక్ట్ చేసిన పందులు అయితే ఇందులో ఉన్నాయి. సో మనమైతే ఎలాంటి టైం వేస్ట్ చేయకుండానైతే వెళ్దాం. అండ్ కొత్త ఇన్ఫార్మర్ని అయితే తీసుకొచ్చుకోవాలి, కోళ్ళను అండ్ ఆవులను అయితే తీసుకొద్దాం అనుకుంటున్నా. అండ్ మనమైతే ఇన్ఫార్మర్ని అయితే ఇక్కడనే ఉంచాలి, ఎందుకంటే ఇందులో ప్లేస్ లేదు, ఇద్దరు మాత్రమే కూర్చో వస్తుంది. సో ఇన్ఫార్మర్ అయితే తన కారులో అయితే వెళ్ళిపోవాలని నేనైతే అనుకుంటున్నా. సో ఒకసారి అయితే తనకైతే చెప్పుదాం. ఇక్కడున్నాడు వీడు. యా బాస్, థ్యాంక్ యూ, వచ్చినందుకైతే థ్యాంక్ యూ. నువ్వైతే ఇక్కడనే ఉండు, మేమైతే వెళ్ళిపోదాం. నేను మా బొమ్మడిది కలిసి అయితే వెళ్ళిపోదాం అనుకుంటున్నాం. సో థ్యాంక్ యూ ఎనీవే. సో మొత్తానికైతే బొమ్మడిది ఎక్కురా, బండిలకు ఎక్కు, ఎక్కేసే. అరే ఇంత లేట్ చేసేవేంద్ర, ఆల్రెడీ లేట్ అవుతుంది. సో పందులను అయితే మనం ఫాస్ట్గా తీసుకెళ్ళాలి, లేకపోతే మామయ్యనైతే కోపం పడతాడు మన మీదనైతే. సో ఇక్కడనైతే సేఫ్గా తీసుకెళ్ళాలి, ఫాస్ట్ అని స్పీడ్కి వెళ్ళొద్దు. సో కొంచెం స్లోగానే వెళ్ళాలి, ఎందుకంటే పందులకైతే సెక్యూరిగా ఉంటుంది. ఓ నో నో నో, మెల్లగా మెల్లగా. ఈ ట్రక్ అయితే అంత కంట్రోలింగ్ బాగలేదు గాయస్, మేబీ ఇదైతే పాత ట్రక్ అనుకుంటా, రిపేర్ చేపియాలి అనుకుంటా. అందుకోసమే దీనికి కంట్రోలింగ్ అయితే అంత బాగా లేదు. మెల్లగా మెల్లగా జిమ్మి జిమ్మి, బట్ సూపర్ ఉంది. ఇదైతే లోడ్ని అయితే బాగానే క్యారీ చేస్తుంది. మనమైతే మెల్లగా పందులను అయితే తీసుకెళ్ళాలి, తీసుకెళ్ళిన తర్వాత ఫార్మింగ్ అయితే స్టార్ట్ చేయాలి అండ్ మనీ అయితే ఎర్నింగ్ చేయాలి. అండ్ కొత్త కొత్త కార్స్ అయితే కొనియాలి మన జిమ్మీకి అండ్ వాళ్ళ బొమ్మడికి అయితే రిమోట్ కార్ అయితే కొనియాలి. మన లెట్స్ గో. నేనైతే కొంచెం కొంచెం వీడియోని అయితే స్కిప్ చేస్తా గాయస్, ఎందుకంటే చాలా అంటే చాలా లాంగ్ ఉంది వే. సో అండ్ నేనైతే ఇంతవరకు వచ్చిన వేలను అయితే వెళ్దాం అనుకుంటలేను, ఎందుకంటే గాయస్ మనం ఇంతవరకు వచ్చిన వేలో వెళ్తేనైతే రోడ్ అయితే కరెక్ట్గా లేదు. మనమైతే హైవే మించి వెళ్దాం. కమాన్ జిమ్మీ, లెట్స్ గో. అండ్ ఫ్రెండ్స్, మీరైతే మర్చిపోకండి, ఇంకా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు తెలుసు ఎలాంటి మోడ్ తీసుకొస్తున్నానో, ఒకసారి అయితే వీడియోని చెక్ చేయండి గాయస్. మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి, నచ్చకపోతే ఏమొద్దు. యా మొత్తానికైతే మనం హైవే మీదకి అయితే వచ్చేసినాం. ఇక్కడ నుంచి అయితే ఫాస్ట్ అంటే ఫాస్ట్ వెళ్ళచ్చు, బట్ ఈ ట్రక్ స్పీడ్ అయితే అంత బాగాలేదు నేను ఎక్స్పెక్ట్ చేసినట్టయితే, ఎందుకంటే ఇది గూడ్స్ క్యారియర్, అంత స్పీడ్ ఉండదు. బట్ గూడ్స్ మాత్రం చాలా అంటే చాలా బాగా క్యారీ చేస్తుంది. అండ్ ఫ్రెండ్స్, నేనైతే టమాటో ప్లాంటింగ్ చేద్దాం అనుకుంటున్నా ఫార్మింగ్లోనైతే నెక్స్ట్ ఇయర్, ఐ మీన్ నెక్స్ట్ ఇయర్ అంటే ఒక 15 డేస్ తర్వాత వస్తుంది. సో అప్పుడైతే టమాటాలు అయితే పెట్టాలి, ఎందుకంటే మార్కెట్లో కరెక్ట్ డిమాండ్ ఉంటుంది టమాటాలకు అయితే. యా ఇది కూడా ఒక టౌన్ గైస్, ఇందులోనైతే గ్యాంగ్స్టర్స్ ఉంటారు, మేబీ మన మీద అటాక్ చేసినా కొంచెం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో వాళ్ళైతే మన మీద అటాక్ చేసి పందులను అయితే ఎత్తుకెళ్ళే ఛాన్సెస్ అవుతున్నాయి. యా మొత్తానికైతే ఆల్మోస్ట్ గ్యాంగ్స్టార్ ఉండే ఏరియాని అయితే సక్సెస్ఫుల్గా దాటేసినాం. సో ఇక్కడ రోడ్ మాత్రం అంత బాగాలేదు. మెల్లగా మెల్లగా జిమ్మి, కంట్రోల్ కంట్రోల్. సో ఇక్కడికి దగ్గరలోనే ఉంటుంది మన ఫామ్ హౌస్, అయితే ఒక 3 కిలోమీటర్స్ ఉంటుంది గాయస్, ఎగ్జాక్ట్గా 3 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. సో అక్కడికి వెళ్ళిన తర్వాత మనం మామయ్యకి అయితే చెప్పాలి, పందులను తీసుకొచ్చినందుకైతే మనకు మామయ్యని అయితే కొంచెం మనీ ఇస్తాననుకుంటున్నా. ఇక మొత్తానికైతే మళ్ళీ హైవే ఎక్కినాం. సో ఇక్కడ నుంచి ఒక 2 కిలోమీటర్స్ సార్, 1.5 కిలోమీటర్ ఉంటుంది ఫార్మింగ్ ప్లేస్ అయితే. యా ఇది కూడా ఫార్మింగే, బట్ ఇదంతా మాత్రం మనది కాదు, వేరే వాళ్ళది. కొంచెం దూరం వెళ్తే జిమ్మీ వాళ్ళ ఫార్మింగ్ అయితే వస్తుంది. యా ఇది కూడా ఫార్మింగే చూస్తారు కదా, అండ్ జిమ్మీ వాళ్ళ రిలేటివ్స్ వీళ్ళు కూడా. యా మొత్తానికైతే మనం మన ఫార్మ్ దగ్గరికి వచ్చేసినాం గాయస్, కొంచెం దగ్గరికి వెళ్ళాలి. దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడనైతే పందులను అయితే దింపేయాలి. అండ్ మనమైతే పందులను దింపాల్సిన అవసరం లేదు, ఎందుకంటే జిమ్మీ వాళ్ళ మామయ్యనైతే మొత్తం చూసుకుంటాడు. అండ్ జిమ్మీకి అయితే కొంచెం వర్క్ ఉంది, ఆ వర్క్ కోసం జిమ్మీ అయితే ఫాస్ట్గా వెళ్ళాలి అక్కడికి, ఇవరకే లేట్ అవుతుంది. సో మామయ్య ఎక్కడున్నాడు అనిపిస్తున్నాడా, నాకు తెలిసి ఇంత అనుకున్న ప్లేస్లోనే ఉంటాడనుకుంటా. హలో మామయ్య, ఎక్స్క్యూజ్ మీ, కమాన్, హలో, పందులు వచ్చేసినాయి రా, వస్తలేడింది. యా గాయస్ మొత్తానికైతే మామయ్య వస్తుండు, మనమైతే ఇతనికి పందులను అయితే ఇచ్చేసి మనం వెళ్ళిపోదాం. అతనైతే దింపేస్తాడు పందులను అయితే. యా మావయ్య, నాకైతే కొంచెం అర్జెంట్ వర్క్ ఉంది, నువ్వైతే పందులను దింపేసి అవిడి గురించి అయితే కేర్ తీసుకో. అండ్ నేను మళ్ళీ వచ్చిన తర్వాత ఏమైనా హెల్ప్ కావాలంటే చేస్తాను. సో ఇప్పుడైతే నేను అర్జెంట్గా వెళ్ళాలి. సో సారీ మామయ్య, ఏమనుకోకు, మేమైతే అర్జెంట్గా వెళ్ళాలి. కమాన్ బొమ్మడిది, లెట్స్ గో. అండ్ ఫ్రెండ్స్, ఈ వీడియోకి దింతే మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ, హ్యావ్ ఏ వండర్ఫుల్ డే.